కొన్ని వేల ఏళ్ల క్రితం ఆదియోగి మానవాళికి పరిణితి కోసం సాధనను అందించినప్పుడు ఇప్పుడు మనం వాటిని యోగా అని అంటున్నాం దీన్ని ఆదియోగి అందించినప్పుడు ఆదియోగి ఏదో ఓ రోజున ప్రపంచం మొత్తం యోగ సాధన చేస్తుందని గట్టిగా నమ్మాడు ఇక్కడ అక్కడ కొంచెం కొంచెం సమాచారం ఉంది ఒకనొక రోజున ప్రతి మనిషి కూడా యోగాలో ఏదో ఒక సాధన చేపడతారు అని ఆదియోగి చెప్పడం గురించి వాళ్ళు ఇన్ని మార్గాలెందుకు ఇన్ని అవసరమా ఒకటి రెండు లేదా మూడు సరిపోతాయి కదా ఇన్నెందుకు అని అడిగినప్పుడు ఆయన ప్రపంచం మొత్తం యోగాను అవలంబిస్తుంది కాబట్టి ఎన్నో అవసరం అవుతాయి అందరికీ ఒకటే నచ్చదు కొందరు ఈ విధంగా చేయడానికి ఇష్టపడతారు కొందరు ఆ విధంగా చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఇవన్నీ అవసరం అన్నారు మొట్టమొదటగా శిక్షణ అందించిన వారు లేదా ఈ శాస్త్రం యొక్క మొట్టమొదటి టీచర్లైన సప్తరుషులు ఓ సందేహాన్ని వ్యక్తం చేశారు మేము వారినసలు లేదు మాకు తెలియని ప్రదేశాల్లో ఉండేవాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు వాళ్లు ఎటువంటి వాళ్ళో తెలియదు వాళ్ళందరూ దీన్ని చేపడతారా అని ప్రశ్నిస్తారు అందుకాయన మీ పని విత్తనాలు నాటడమే ఒక్క విత్తనం భూమి అంతటినీ పచ్చగా మార్చగలదు భూమి మొత్తాన్ని దానికి ఆశక్తుంది మీ పనల్ల ఈ బీజ సామర్థ్యాన్ని సంరక్షించడమే సరియైన వాతావరణం వచ్చినప్పుడు అది చిగురిస్తుంది అన్నాడు మే నెలాఖరి మీలో ఇక్కడ మే నెలాఖరి వరకు తట్టుకుని ఉన్నవాళ్లు ప్రపంచం అంతా మొదలైందేమో అనుకోవటం మొదలు పెడతారు అవును ఈ వేడికి ప్రతిదీ కూడా ఎండిపోయి చనిపోతుందేమో అన్నట్లు అనిపించటం మొదలవుతుంది కానీ వాతావరణం మారగానే ప్రతిదీ మళ్లీ జీవంతో ఉట్టిపడుతుంది ఋతువులు మారిన ప్రతిసారి ఇలానే అనిపిస్తుంది చలువ వాతావరణంలో ఇది మరీ నాటకీయంగా ఉంటుంది చలికాలంలో బయటకు చూస్తే ఇది ప్రపంచం అంతమేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఋతువులు మారతాయని మీకు తెలియకపోతే అప్పుడు మీరు చుట్టూ చూస్తే ప్రపంచం అంతానికి వచ్చేస్తుందనుకుంటారు ఎక్కడా కూడా ఒక్క ఆకుగాని గాని కనబడం అన్ని పుహ్ కాని మంచు కరిగి వసంత ఋతువు రాగానే జీవం మళ్లీ ఉట్టిపడుతుంది కాబట్టి ఆదియోగి మీ పని అందరికీ యోగా నేర్పించడం కాదు మీ పని ఈ బీజంలోని సామర్థ్యాన్ని సజీవంగా ఉంచటం దాన్ని దృఢంగా స్వచ్ఛంగా ఉంచండి సరియైన వాతావరణం వచ్చినప్పుడు జరగాల్సింది జరుగుతుంది అన్నారు ఎన్నో విధాలుగా యోగాకు సరియైన వాతావరణం వస్తూ ఉందని నేను అనుకుంటున్నాను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అందరికీ కనీసం యోగా అనే పదం తెలుసు వాళ్ళు సాధన చేస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే అసలు ఇలాంటిది ఒకటి ఉందని వారికి తెలిసింది మరి అందరూ యోగా చేస్తున్నారా అంటే ఇంకా లేదు సరి అయిన వాతావరణం వచ్చినప్పుడు ఆ బీజంలోని స్వచ్ఛతను కాపాడితే అది మొలకెత్తి తీరుతుంది